నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి వెంకయ్య విశాఖ పర్యటన ఖరారు. 7న నగరానికి రాక, 13న తిరుగు పయనం. గుంతల రోడ్లను తక్షణమే బాగు చేయించాలి, బీజేపీ శ్రేణుల డిమాండ్. మధురవాడ కార్ షెడ్ వద్ద రోడ్డు ప్రమాదం, 10 మందికి తీవ్ర గాయాలు. లాఠీ ఛార్జీలతో ఉద్యమాలు ఆపలేరు. అన్నదాతలపై మోడీ సర్కార్ దమనకాండను ఖండించిన డివైఎఫ్ఐ. ఈ నెల 8న కొండగుడి మేరీమాత పండగ. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు ప్రవేశం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు వారం రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 7వ తేదీన విశాఖ నగరానికి రానున్నారు. ఆ రోజు బీచ్ రోడ్లోని సీఎంఎఫ్ఆర్ఎస్ఐ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుండి సాగర్ నగర్కు వెళ్తారు. ఈ నెల 13వ తేదీన తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. ఇదిలా ఉండగా వెంకయ్య నాయుడు పర్యటనకు సంబంధించిన మిగిలిన వివరాలు అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. నగర వ్యాప్తంగా గుంతలు పడి ఉన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తూ డాబా గార్డెన్స్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖలో కూడా ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రామకోటయ్య, రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన 4,000 కోట్ల రూపాయల బిల్లులు 18 నెలలుగా చెల్లించకపోవడం దారుణమన్నారు. వరల్డ్ బ్యాంకు నిధులు, కేంద్ర నిధులు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సంక్షేమానికి తరలించి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు మరమ్మతులు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, కాంట్రాక్టర్లకు 18 నెలలుగా పేమెంట్ ఇవ్వట్లేదు. మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం, మీరు చెప్పిన వాటి కోసం ప్రజల యొక్క డబ్బును పప్పు బెల్లాలుగా వినియోగించుకుంటూ రాష్ట్రానికి ఏదైతే డబ్బులు రోడ్ల రూపంలో డబ్బులు కేంద్రం నుంచి కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ తీసుకున్న డబ్బులు ఉన్నాయి, వాటిని కూడా మీ పథకాల కింద వాడుకుంటున్నారు. వాడుకుని రాష్ట్ర రోడ్ల కోసం 4,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పును కూడా మీరు సొంతానికి వాడుకున్నటువంటి వైనం ఇవాళ రాష్ట్రంలో తలెత్తింది. చాలా దుర్మార్గమైన దుశ్చర్యకు పాల్పడుతున్నారు. దరిదాపుగా దీనివల్ల ఇవాళ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే 2,500 కోట్ల రూపాయలు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్ల కోసం ఎంత వెచ్చించారనే విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అభివృద్ధి అనేది పక్కన పెట్టి పూర్తిగా సంక్షేమ పథకాల పేరు చెప్పి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పప్పు బెల్లాలు పంచిపెట్టడంలోనే వారు నిధులన్నీ కూడా డైవర్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా రోడ్ల పరిస్థితి దుస్థితి చూస్తూ ఉంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. వాహన ప్రమాదాలు పెరిగిపోయినాయి. అలాగే వాహనాల తాలూక రిపేర్లు పెరిగి తడిసి మోపుడు అవుతున్న ధోరణి మనం చూస్తూ ఉన్నాం. ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గగ్గోలు పెడుతున్న సందర్భాలు చూస్తున్నాం. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు పెరగడమే కాకుండా ప్రమాదాలు పెరగడమే కాకుండా ప్రయాణ సమయం కూడా బాగా పెరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదో ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి లేదా కేబుల్స్ వేస్తామని చెప్పో లోకల్ రోడ్స్లో కూడా తవ్విన తర్వాత సరిగ్గా పోడ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ప్రజలంతా కూడా. దయచేసి అభివృద్ధి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా చక్కగా తయారు చేయాలని చెప్పి కేంద్రం నుంచి వచ్చే నిధులు సద్వినియోగం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మధురవాడ కార్ షెడ్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సుని స్పీడ్గా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున ఒడిశా నుండి విశాఖకు 50 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు కారు షెడ్ వద్ద నిలిపారు. అయితే అదే సమయంలో అటువైపుగా వేగంగా వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సుని ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన సుమారు 10 మంది ప్రయాణికులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎదరొస్తుంది వెనకాల లారీ స్పీడ్గా వస్తే గుద్దగా బస్సులో 50 మంది దగ్గర ఉన్నారంటున్నారు. ఈ అక్కడ ఒక 10 మంది కింద మందికి దెబ్బలు తగిలాయి. అలాగే లారీ క్లీనర్కి దెబ్బ తగిలింది, డ్రైవర్కి కాలు ఇరిగిపోయింది అని చెప్తున్నారు. ఎంబడి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదే ఇప్పుడు ఆయన స్పీడ్గా రావడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదవశాత్తు మరి చాలా ఇది అవ్వాల్సింది, కానీ ఏం కాకుండా దేవుని కృప వలన దెబ్బలు అయితే తగిలాయి, కానీ డ్రైవర్ ఒక్కడికి కాలు ఫ్రాక్చర్ అయింది తప్ప మిగతా వాళ్ళంతా సేఫ్గా ఉన్నారని చెప్తున్నారు. రైతులకు అన్యాయం చేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విడనాడాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కోడలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధి రాజు మాట్లాడుతూ ఢిల్లీలో ప్రభుత్వంతో రైతులు చేసిన చర్చలు విఫలమై ఉన్నందుకుగాను నిరసనగా సంఘీభావన తెలుపుతున్నామని చెప్పారు. దేశానికి వెన్నెముకైన రైతులకు అన్యాయం చేసే బిల్లులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీలో రైతులు పార్లమెంట్లో చేసిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, డివైఎఫ్ఐ, విశాఖపట్నం కమిటీలు మద్దతుగా నిరసన చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఆందోళన చేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే, ఈరోజు దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతు సమస్యలు పరిష్కరించకపోతే ఈరోజు దేశంలో ఎవరు సమస్యలు పరిష్కరించినట్లే. కాబట్టి వెంటనే రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల్ని చర్చల కోసం పిలవటం జరిగింది, కానీ ఏ సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి వెంటనే వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఆ ఆందోళనకి సంపూర్ణ మద్దతు, సంఘీభావం ప్రజలంతా తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. కొండగుడి మేరీమాత పండుగను ఈ సంవత్సరం నిరాడంబరంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగ జరుపుతున్నట్లు నిర్వాహకులు జోసెఫ్ చెప్పారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోసెఫ్ మాట్లాడారు. విశాఖలో గత 100 సంవత్సరాలుగా డిసెంబర్ 8వ తేదీన సంప్రదాయబద్ధంగా జరుపుతున్న ఈ పండగ ఈ సంవత్సరం భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. కేవలం నగర పరిధిలో భక్తులు మాత్రమే ఈ పండగకు హాజరవుతారని, బయట ప్రాంతాల వారు వచ్చే అవకాశం అయితే లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దర్శనం చేసుకోవాలని సూచించారు. కొండగుడి రోసిల్ పుణ్యక్షేత్ర వేడుకలు ఈ సంవత్సరము ఉన్నటువంటి ఈ కష్టకాలములో అతి సాధారణ స్థాయిలో ప్రార్థనలకు మాత్రమే పరిమితం చేస్తూ భక్తులను ఉద్దేశించి సవినీయంగా మనవి చేయ విషయం ఏంటంటే, గుంపులు గుంపులుగా పుణ్యక్షేత్రాన్ని దర్శించవద్దు. ఉన్న మన ప్రభుత్వ నియమాలను పాటిస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సవినీయంగా మనవి చేసేది ఏంటంటే, ఈ సంవత్సరము పండుగ ఆడంబరంగా జరపబడదు. సాధారణ ప్రార్థనలతో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లతో పుణ్యక్షేత్రము సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వారు విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ భక్తుల సౌకర్యార్థము ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రేమతో సవినీయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జరిగే మరి మేరీమాత స్వరూపంతో తేరు ప్రదక్షిణను రద్దు చేయడం జరిగింది. సెంట్ అలోషియస్ స్కూల్ నుంచి కొండగుడి మీదకు ప్రతి సంవత్సరం తేరు ప్రదక్షిణ ఉంటుంది, దానిని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు తల నీళ్ళు సమర్పించడం కూడా ఈ సంవత్సరం కోవిడ్-19 వలన రద్దు చేయడం జరిగింది. క్రొవ్వొత్తులు కానీ వేరే వేరే ఇతర వస్తువులు కానీ సమర్పించకుండా భక్తులు మరీ మాత్రం దర్శించి వారి యొక్క చల్లని కరుణ కటాక్షంలోనూ దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ పండుగ ఘనంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేరీమాత ష్రైన్ డైరెక్టర్ ఫాదర్ జోసెఫ్ కొండల, అదేవిధంగా ఉత్సవ కమిటీ ప్రధాన కన్వీనర్ గారైనటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ పి చిన్నప్పరెడ్డి గారు, మరి తదితర వారు బృంద సభ్యులందరూ కూడా, వాలంటీర్లు అందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా
ఆ యొక్క మేరీమాత శ్రైన్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించడానికి కానీ శానిటైజేషన్ కానీ మరి వచ్చే భక్తులకి మంచినీటి సమస్య కానీ ఎటువంటి సమస్య లేకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. సుందర విశాఖ నగరానికి కంటాభరణం లాంటి ఉడా పార్కు మరిన్ని సొబగులు అద్దుకుంటోంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 33.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పార్కును అభివృద్ధి పరుస్తోంది. ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. నగరానికి ఐకాన్ పార్కులా రూపుదిద్దుకుంటున్న ఉడా పార్కుపై ఏసీటీ ప్రత్యేక కథనం. సుందర విశాఖ నగరానికి మణిభూషణం లాంటి అందాల సాగరతీరం ఉన్నా కంఠాభరణం లాంటి పార్కు లేదనే చింత ఈ ప్రాంతవాసుల్లో ఉండేది. దానిని పోగొట్టేందుకు 1985లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీచ్ వ్యూ కనిపించేలా ఉడా పార్కును నిర్మించారు. ఇది క్రమేణా అభివృద్ధి చెందుతూ తారకరామ సాగరతీర ఆరామంగా పేరు మార్చుకుంది. పండుగ సమయాలు, వారాంతపు సెలవుల్లో ఇది సందర్శకులతో రద్దీగా ఉంటుంది. కార్తీక మాసంలో వేలాది మంది ఈ పార్కును సందర్శించి వనభోజనాలు చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతుంటారు. కాగా 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పార్కును సౌకర్యాలలేమి వెన్నాడుతూ వచ్చింది. ఈ క్రమంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దీన్ని అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 47 ఎకరాల విస్తీర్ణంలో 7 ఎకరాల స్థలాన్ని ఖాళీగా ఉంచి మిగిలిన 40 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేస్తోంది. 33.5 కోట్లతో చైతన్య కన్స్ట్రక్షన్స్, గిరి సంతోష్ ఇంజనీరింగ్, బాలాజీ నర్సరీ సంస్థల ద్వారా స్మార్ట్ పార్కుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. కరోనా కారణంగా కొంతకాలం పాటు నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ జోరందుకున్నాయి. ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న బోటు సరోవరాన్ని ఆధునీకరిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కొలను ఫ్లోరింగ్ను నిర్మిస్తున్నారు. కొలను మధ్యలో 2 ఐలాండ్స్ను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా, పెద్దలు తిలకించి ఆనందించేలా ఫ్లడ్ లైట్ల వెలుతురులో మల్టీపర్పస్ ల్యాండ్ను తీర్చిదిద్దుతున్నారు. అలాగే స్పోర్ట్స్ ఏరియా పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న దశాబ్దాల కాలం నాటి టూమ్స్, ల్యాండ్స్కేపింగ్ లాంటి పాత నిర్మాణాలను తొలగించి ఆధునిక పద్ధతుల్లో పార్కును అభివృద్ధి చేస్తున్నారు. యాంపీ థియేటర్ నిర్మించనున్నారు. పార్కు అభివృద్ధికి నోచుకోవడం పట్ల నగరవాసులు, సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉడా పార్క్ సంబంధించిన డెవలప్మెంట్ అయితే చూడటం జరిగింది. ఎందుకంటే ఉడా పార్కు అంటేనే విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన చిహ్నం అన్నమాట. ఒకప్పుడు ఉడా పార్క్ అనేది అత్యంత ప్రాధాన్యంగా ఉండేది. ఏంటి అంటే మనకి సెంట్రల్ పార్కులో ఇప్పుడు మ్యూజిక్ ఫౌంటైన్ వచ్చింది, కానీ గతంలో మొదటగా వచ్చింది ఉడా పార్క్లోనే వచ్చింది. రెండోది ఏంటంటే అక్కడ బోట్ షికారు ఒక ప్రజలకి బాగా అట్రాక్ట్ చేసింది. మూడోది ఏంటంటే ఆ పక్కనే MGM అని ఉండేది, అది కూడా ఉడా పార్క్ అనుకుని ఉడాతోనే అది నడిచేది అనమాట. అయితే ఇప్పుడు MGM అనేది వెళ్ళిపోయి కనీసం 15 సంవత్సరాలు అయింది. అలాగే మ్యూజిక్ ఫౌంటైన్ అయితే పనిచేయట్లేదు. తర్వాత అక్కడ జల ఉద్యానవనం కూడా పెద్దగా లేదు. అయితే ఈ ఉడా పార్క్ వచ్చిన తర్వాత ప్రజలకి అది ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తూ టూరిజాన్ని అట్రాక్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ప్రైస్ ఉండాలి. ఎందుకంటే ఉడా పార్క్ మెయింటైన్ అవ్వడానికి కొంత టికెట్ తీసుకోవడం అనేది తప్పు లేదు. కానీ ఏంటంటే ఆ ప్రైస్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది అందుబాటులో ఉంటే టూరిస్ట్ స్పాట్లను కూడాను, అంటే వేరే దగ్గరికి వెళ్లకుండా విశాఖపట్నం వచ్చే టూరిస్ట్ స్పాట్లు విశాఖపట్నంగానే వచ్చి ఉంటే డెఫినెట్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 3 జోన్లుగా జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులు డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. పర్యావరణ హితంగా, అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా, ఆహ్లాదాన్ని పంచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరంగా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు. విశాఖపట్నం పంటన ప్రాంతంలో బీచ్కి దగ్గరగా 34 ఎకరాల్లో ఈ ఉడా పార్క్ అనేదాన్ని 3 జోన్లుగా విభజించి మొదటి జోన్లో సైక్లింగ్ ట్రాక్, ప్లాంటేషన్ అని, స్కేటింగ్ అని డెవలప్ చేసాం. జోన్ 2లో వాకింగ్ సర్కిల్, యోగా వాకింగ్ సర్కిల్, మెయిన్ ఎంట్రన్స్ అని, స్టేజెస్ అని, అలాగే ప్లాంటేషను, పిక్నిక్ స్పాట్ అని చేసి మళ్ళీ 3వ జోన్ కింద బోటింగ్ ఏరియా ప్లస్ జిమ్, పిల్లల ఏరియా, స్పోర్ట్స్ ఏరియా, టెన్నిస్, బాస్కెట్బాల్ ఇవన్నీ ప్రజలకి, విశాఖ ప్రజలకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగేటట్టు మొత్తం అంతా చేయడం జరిగింది.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 30.5 కోట్లతో ఉడాపార్క్ ఆధునీకరణ పనులు చేపట్టింది. వాకింగ్ ట్రాక్లు, ల్యాండ్స్కేపింగ్, దేశ విదేశాల నుంచి రప్పించిన అందమైన మొక్కలను నాటడం, సందర్శకులకు ఆహ్లాదం కలిగేలా బోటింగ్ సదుపాయం, చిన్నారులు ఆడుకునేందుకు ఎంజాయ్ చేసేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు, పరికరాలతో కిడ్స్ జోన్, పార్కు అంతటా సోలార్ లైటింగ్, సిట్టింగ్ బెండ్లు, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు దాదాపు 70% వరకు పూర్తయ్యాయి. నగరానికే తలమానికంగా ఈ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సందర్శకులను మరింతగా ఆకర్షించేలా, పార్కుకే తలమానికంగా ఉండేలా ఇప్పుడు స్మార్ట్ ఫ్లవర్ ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ సిటీ డెవలప్మెంటు కింద మేము ఉడా పార్క్ని డెవలప్ చేస్తున్నాం స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద. దాంట్లో ఏంటంటే 33 కోట్ల తోటి ఎంటైర్ పార్కు చాలా రోజుల క్రితం దాన్ని ఉడా వాళ్ళు డెవలప్ చేసి అందరూ ప్రజలందరూ వాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నాం. రీడెవలప్మెంట్లో ఏంటంటే మనం 3 జోన్ల కింద విడదీసి దాన్ని, ఒక జోన్ అంతా కూడా స్కేటింగ్ ట్రాకు, దానికి సంబంధించిన జిమ్ము ఇవన్నీ కూడా ఒక జోన్లో పెడుతున్నారు. ఇంకొక జోన్లో ఏంటంటే జనరల్గా తయారు చేస్తున్నారు దాన్ని. జనరల్గా అంటే అందరూ అంటే అటు మన పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దాంట్లోనే ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. దాంట్లోనే వేరియస్ మొక్కలన్నీ కూడా చేస్తున్నాం. మొక్కలన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. మొక్కలు, తర్వాత వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాకు. సైకిల్ ట్రాక్ అంటే మామూలు ఈ సిమెంట్ రోడ్డు మీద కాకుండా రఫ్ రోడ్డు మీద సైకిల్ ట్రాక్ అలా చేస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా ఒక పైలాన్ ఉంది ఆల్రెడీ దాంట్లోనే. ఆ పైలాన్ దగ్గర చుట్టూ లాస్ట్ టైం మోడీ గారు చేసినట్టు దాంట్లో ఒక ట్రాక్ ఒకటి డెవలప్ చేసాం. ఆ ట్రాక్ మీద ఏంటంటే మట్టి ఉంటుంది, చెక్క ఉంటుంది, వాటర్ ఉంటుంది, కాంక్రీట్ చిప్స్ ఉంటాయి, అలాగ మొత్తం అన్నీ కూడా ఉంటే ఆకుపెంచర్ అని ఆకుపెంచర్ పాత్ అంటారన్నమాట దాన్ని. అది పెట్టి వినూత్నంగా చేస్తున్నాం. అవి కాకుండా మనకి ఇప్పుడు బెంచెస్ పెడతారు కదా, బెంచెస్ ఏంటంటే సోలారు ప్యానల్కి కనెక్ట్ చేసి నైట్ టైము లైట్లు వెలుగుతాయి. ఆ బెంచెస్లోనే మామూలు డే టైంలో వైట్గానే ఉంటుంది. సో అవి అదొక వినూత్న ప్రయోగం చేస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 48 డివిజన్లలో విజయం సాధించింది. ఈ సందర్భంగా విశాఖలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. దీనిలో భాగంగా 29వ వార్డు భారతీయ జనతా పార్టీ శ్రేణులు పార్టీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి చల్లా చలపతిరావు ఆధ్వర్యంలో దండు బజార్ వద్ద మిఠాయిలు పంచుకున్నారు. బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ యావత్ దేశ ప్రజలు నరేంద్ర మోడీ పాలనను కోరుకుంటున్నారని, అందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తామని, విజయం కూడా సాధిస్తామని చెప్పుకొచ్చారు. 50 వార్డులు బీజేపీ గెలుచుకుంది. 5 సంవత్సరాలు కూడా ఎన్ఎస్ రెడ్డి గారు మేయర్గా పరిపాలించారు. ఈ మన విశాఖపట్నం స్వరూపాన్ని దిద్దుకున్న భారతీయ జనతా పార్టీ అదే రోజులు అదే వైభవం ఇప్పుడు ప్రజలు చూపిస్తున్నారు. మంచి ఆదరణ, అలాగే స్మాల్ సిటీ వాళ్ళకి ఫండ్స్తో విశాఖపట్నం అభివృద్ధి చేయడం, ఇదంతా సెంట్రల్ తాలూకు గవర్నమెంట్ అనేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మన మోడీ గారు అమెరికాలో మాట్లాడి స్మాల్ సిటీ విశాఖపట్నం రప్పించారు. ఈ తాలూకా కరెంట్ రేటు, భూ డ్రైనేజ్ రేటు మొత్తం సర్వం కూడా ఆ స్మాల్ సిటీలో వచ్చిన డబ్బుతోనే చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏం కాదు, వాళ్ళ మటుకు వాళ్ళ ప్రచారం వాళ్ళ కార్యకర్తలు పెట్టి ప్రజలను డామినేట్ చేస్తున్నారు. అలాగే మా కార్యకర్తలు కూడా ఇప్పుడు ధైర్యం వచ్చి ఈరోజు తెలంగాణలో మంచి తీర్పు ఇచ్చారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి కుటుంబ పాలనకు, నిరంకుశ పాలనకు మేమే ప్రత్యామ్నాయం. రాబోయే 2023 ఎలక్షన్ నాటికి సంపూర్ణ అధికారం సాధిస్తామని చెప్పి ఘంటాపాదంగా చెప్పిన బండి సంజయ్ గారికి, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశ ప్రధాన సేవకుడు, నిత్య కృషివలుడు, నిస్వార్థపరుడైన నరేంద్ర మోడీ నాయకత్వంలో నిన్న జరిగిన ఎలక్షన్స్లో
ఘన విజయం సాధించినందుకు తెలంగాణ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కూడా విశాఖపట్నం 29వ వార్డు బీజేపీ తరఫు నుంచి కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇదే స్ఫూర్తిని తీసుకొని రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా విశాఖ కార్పొరేషన్ని కూడా మేము ఖచ్చితంగా హస్తగతం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. వేద గణేష్ రోబోటిక్ బేరియాట్రిక్ గ్యాస్ట్రో సర్జరీ క్లినిక్ సెంటర్ నగరంలో అందుబాటులోకి వచ్చింది. కేజీహెచ్ ఓపీ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ రోబోటిక్ క్లినిక్ను ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పివి సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటర్ అధినేత డాక్టర్ గణేష్ మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక యుగంలో అధిక శాతం మంది ఊబకాయం ఉదరకోశ వ్యాధులు బారిన పడుతున్నట్లు చెప్పారు. ఈ రుగ్మతులను రోబోటిక్ బేరియాట్రిక్ గ్యాస్ట్రో సర్జరీ ద్వారా త్వరగా నయం చేసుకోవచ్చని అన్నారు. బీరియాట్రిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీలో నేను యూకే యుఎస్లో ఫెలోషిప్ చేశాను. మినిమల్ యాక్సెస్ సర్జరీలో నేను ఇండియాలో కూడా ఫెలోషిప్ చేశాను. దాంతోపాటు మెంబర్షిప్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యాను. నేను ప్రస్తుతం రోబోటిక్ సర్జరీ సేవల్ని హైదరాబాదు మరియు విజయవాడ నగరాల్లో ప్రజలకు అందిస్తూ ఉన్నాను. రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, రోబోటిక్ ఐలో అంటే ఆ విజన్, ఆ దృశ్యం మానవ కంటికి కనిపించేదానికన్నా 8 రెట్లు పెద్దగా ఉంటుంది. రోబోటిక్ పరికరాలు మనిషి రిస్ట్ కన్నా ఎక్కువ మూమెంట్స్ కలిగి ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనం చేసే ఆపరేషను చాలా ప్రెసిషన్తో చేయొచ్చు. సో కాంప్లికేషన్లు తగ్గించుకోవచ్చు. ఇది కాక మినిమల్ యాక్సెస్ అంటే చిన్న రంధ్రాల ద్వారా చేస్తాం కాబట్టి పేషెంట్కి గాయం వల్ల వచ్చే నొప్పి, ఇన్ఫెక్షన్ రిస్కులు తక్కువ ఉంటాయి. పేషెంటు ఆపరేషన్స్ తొందరగా కోలుకుంటారు. హాస్పిటల్ ఉండే సమయం తక్కువ. ఇంటికి వెళ్ళాక తర్వాత తన వృత్తికి వెళ్ళడానికి పట్టాల్సిన సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను వైజాగ్ నగరానికి నాకు ఉన్న సంబంధం ఏంటంటే, నా స్వస్థలం వైజాగ్. మా నాన్నగారు స్వర్గీయ జీవిఎస్ఎన్ మూర్తి గారు ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే మల్టిపుల్ గోల్డ్ మెడల్స్ సంపాదించుకొని ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సో ఈ విధంగా నేను వైజాగ్ నగరవాసులకి, చుట్టుపక్కల వాళ్ళకి రోబోటిక్ సర్జరీ సేవలు అందించాలనుకుంటున్నాను. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు, అలాగే గత కొంతకాలంగా జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల కారణంగా రహదారులు గోతులమయమయ్యాయి. వీటిపై రాకపోకలు సాగించే వాహన చోదకులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. వీటిని బాగు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు గోతులు పూడ్చుతూ నిరసన తెలిపారు. దీనిలో భాగంగా రైల్వే న్యూ కాలనీ ప్రధాన రహదారిపై భారతీయ జనతా పార్టీ శ్రేణులు పార్టీ 42వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గురు గోవింద్ సింగ్ ఆధ్వర్యంలో గోతులు పూడ్చారు. ఈ సందర్భంగా గురు గోవింద్ సింగ్, పార్టీ మరో నాయకుడు ప్రకాష్లు మాట్లాడారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖలో గోతులు కప్పుతూ నిరసన తెలియజేసినట్లు చెప్పారు. కూడా పెద్ద పెద్ద గోతులతో నిండిపోయి ఉన్నాయి. అటువంటి గోతుల్ని ఈరోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా గుంతలతో నిండిపోయి ఉన్నాయి. అవి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. అదేవిధంగా 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులు, అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన పేరుతో రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు అనేక మంది రోడ్లు అవసరమన్న పరిస్థితిని మరి వ్యతిరేకం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రోడ్లుంటే మరి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, అదేవిధంగా గ్రామాల్లో రోడ్లుంటే వారి యొక్క రైతులు పండించే పంటలన్నీ కూడా మరి ఈరోజు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఆలోచనతో ఆ రోజు రోడ్ల నిర్మాణం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 48 డివిజన్లలో విజయం సాధించింది. ఈ సందర్భంగా విశాఖలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. దీనిలో భాగంగా పాత గాజువాక జంక్షన్లో గాజువాక భారతీయ జనతా పార్టీ కన్వీనర్ కరణరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కరణరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ, యావత్ దేశ ప్రజలు నరేంద్ర మోడీ పరిపాలనను కోరుకుంటున్నారని, అందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజయోత్సవ ర్యాలీ జరుపుకొని మరి ఇప్పుడు కేక్ కట్ చేసుకుని పాతవర్గ సెంటర్లో పెద్దలందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే భారతీయులందరూ ఆలోచిస్తున్నారు, భారతదేశం కోసం నిస్వార్థంగా పనిచేసే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం
రోజు రోజుకి బలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఆలోచిస్తున్నారు. అందుకే మొన్న దుబ్బాకలో కూడా ఘన విజయం ఇచ్చారు ప్రజలు. అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ మాకు 100 సీట్లు పైగా వస్తాయని వాళ్ళు ఎన్నో ప్రకల్పాలు పగిలారు. కానీ ఇప్పుడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. మాకు గత ఎన్నికల్లో 4 సీట్లు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు 40 పైగా వచ్చాయి. అంటే చూడండి, ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. ఇది రాబోయే ఎలక్షన్లో 2024లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. అదేవిధంగా మార్చి ఏప్రిల్లో మన విశాఖపట్నం జిల్లాలో కూడా జీవీఎంస్ ఎలక్షన్స్ ఉన్నాయి, అందులో కూడా మేయర్ పీఠం మాదే. విశాఖ వస్త్ర ప్రియులకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గొప్ప సువర్ణావకాశాన్ని అందిస్తోంది. విశాఖపట్నం జగదంబ కోడలలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త వెరైటీలపై రాయితీలు ఇవ్వడంతో కస్టమర్ల తాకిడి అధికమైంది. ఈ సందర్భంగా మేనేజర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా అన్ని సెగ్మెంట్లలో 50% వరకు రాయితీ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు కావలసిన న్యూ కలెక్షన్స్ అంతా సిద్ధం చేశామన్నారు. కస్టమర్లు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కస్టమర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. జగదాంబ సెంటర్లో నేటికి 4 సంవత్సరాలు గడిచింది. ఈ 4th ఇయర్ యానివర్సరీ సందర్భంగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున అప్ టు 50% ఆఫర్స్ లభిస్తున్నాయండి అన్ని రకాల వస్త్ర శ్రేణిపై. సో ఈ అవకాశాన్ని కస్టమర్లందరూ కూడా వినియోగించాలని కోరుకుంటున్నాము. ప్రతి సెగ్మెంట్లో కూడా కస్టమర్ సెలెక్ట్ చేసుకోవడానికి అత్యుత్తమ వెరైటీ మన దగ్గర లభిస్తాయండి. కస్టమర్ వచ్చే వాళ్ళందరికీ కూడా కోవిడ్కి సంబంధించిన కేర్ మనం అన్నీ తీసుకుంటున్నాము. శానిటైజింగ్ కానీ, థర్మల్ స్క్రీనింగ్ తీసుకుంటేని, ఇవన్నీ మాస్కులు ధరించడం కానీ, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా పాటించిన కస్టమర్ని మాత్రమే మనం లోపలికి అనుమతిస్తున్నామండి. సో కస్టమర్లకి కూడా కోవిడ్ సందర్భంగా ఎటువంటి అపోహలు కానీ భయపడతలు కానీ లేకుండా ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చండి మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. ఈ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన యానివర్సరీ మరియు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఫెస్టివల్ కలెక్షన్స్ అన్నీ కూడా ఆల్రెడీ మన దగ్గర రెడీగా ఉన్నాయండి. సో మీకు వీలైనప్పుడల్లా ఇప్పుడు వీలైనంత తొందరగా మీరు షాపింగ్ చేసుకుంటే పండగ రద్దీలో మీరు నివారించి చక్కగా ఫ్రీగా షాపింగ్ చేసుకునే అవకాశం లభిస్తుందండి. 3-4 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. రేట్లు అన్నీ రీజనబుల్గా ఉంటాయి, అంతా బాగుంది. సర్వీసింగ్ కూడా బాగా చాలా బాగుంది, మాకు బాగా నచ్చిందండి. అందుకే ఎక్కువ రెగ్యులర్గా వస్తూ ఉంటాం. మెయిన్ పట్టు శారీస్ మాకు ఎక్కువ లైక్ చేస్తుంటామండి. పెట్టుబడి శారీస్ అన్నీ కూడా బాగుంటాయి. షాపింగ్ మాల్ చాలా బాగుంటుంది, అందరికీ రీజనబుల్, క్లాస్ రెగ్యులర్గా మామూలు ఎంప్లాయీస్ అందరికీ రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మేము ఎప్పుడు డైలీ వస్తూ ఉంటే ఎవ్రీ సంక్రాంతికి ఇక్కడే తీసుకుంటాం. కిడ్స్ అయితే చాలా బాగుంటాయి. మేము సౌత్ ఇండియాలో చాలా రోజుల నుంచి తీసుకుంటున్నాము ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్. యాక్చువల్లీ ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది, ఆఫర్స్ బాగుంటాయి. శారీస్ అవి కూడా మేము రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాము. పార్టీ వేర్ బాగుంటాయి, అలానే క్యాజువల్లీ కూడా బాగుంటాయి. తర్వాత కిడ్స్ వేర్ కూడా చాలా బాగుంటుంది. మా పాపకి ఇక్కడే తీసుకుంటా ఉంటాను రెగ్యులర్గాను. డ్రెస్ మెటీరియల్స్ అవనివ్వండి, టాప్స్ అవనివ్వండి, సెట్స్ అవనివ్వండి, ఏవైనా కూడా చాలా బాగుంటాయి. మేము రెగ్యులర్గా ఇక్కడ తీసుకుంటాము, ఆఫర్స్ అవి బాగా నచ్చుతాయి మాకు. క్యాటలాగ్ శారీస్ ఎక్కువ తీసుకుంటాము. మొత్తం మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా మ్యారేజెస్ అయినా మొత్తం షాపింగ్ అంతా ఇక్కడే. మెన్స్ వేర్ కూడా తీసుకుంటారు, మా జెంట్స్ వస్తారు, మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి వెంకయ్య విశాఖ పర్యటన ఖరారు, 7న నగరానికి రాక, 13న తిరుగు పయనం. గుంతల రోడ్లను తక్షణమే బాగు చేయించాలి, బీజేపీ శ్రేణుల డిమాండ్. మధురవాడ కారు షెడ్ వద్ద రోడ్డు ప్రమాదం, 10 మందికి తీవ్ర గాయాలు. లాఠీ ఛార్జీలతో ఉద్యమాలు ఆపలేరు, అన్నదాతలపై మోడీ సర్కారు దమనకాండను ఖండించిన డివైఎఫ్ఐ.
ఈ నెల 8న కొండగూడి మేరీమాత పండగ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు ప్రవేశం. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.